నా పేరు గంగాధర కనకయ్య ముదిరాజ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నేను. గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజ్ జాతి యొక్క కోరిక మేరకు ఏదైతే ముదిరాజ్ బీసీ డి నుంచి ఏ గ్రూప్ కోరక అనేది మా పోరాటం, దాన్ని పూజ్యులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 6 ప్రకారంగా ముదిరాజ్ జాతిని ఆవత్ ముదిరాజ్ జాతిని బీసీ డి నుంచి ఏ గ్రూప్ కలిపి మాకు జీవో ఇచ్చారు. కొంతమంది శక్తులు కొన్ని కులాలు అడ్డుపడి ఆ జీవోను రద్దు చేయించాయి. అది ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే మళ్ళీ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ నివేదిక సుప్రీంకోర్టు సమర్పించాలని చెప్పి ఒక ఆర్డర్ ఉంది. మరి గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మేము ఎన్ని కోరికలు చెప్పుకున్నా, ఎన్ని పిటిషన్లు ఇచ్చినా, ఎన్ని సార్లు విన్నవించుకున్నా కూడా కాలయాపన చేసి మరి మా ముదిరాజ్ జాతికి అన్యాయం చేసిందని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా అప్పుడిచ్చిన కాంగ్రెస్ మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారాలకు వస్తుందని మా ముదిరాజ్ జాతి అంతా నమ్ముతుంది. కాబట్టి దయచేసి ఈ మెనీ పోస్టులో మళ్ళీ మా ముదిరాజ్ జాతికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మెనీ పోస్ట్ కమిటీ చైర్మన్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము మరి లెటర్ విన్నవించుకోవడం జరిగింది. మరి బీసీ కమిషన్ నివేదిక తక్షణమే ఎన్నికలైన తెల్లారి, అధికారంలోకి వచ్చిన తెల్లారి సుప్రీంకోర్టుకు సమర్పించాలని మేము వేడుకోవడం జరిగింది. మరి దానికి పెద్దలు స్పందించి తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మీకు న్యాయం చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆవత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ జాతి మొత్తం మరి కాంగ్రెస్ వైపే మరి ఓట్లు వేసి మా యొక్క శక్తి నిరూపించుకుంటామని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నామండి. జై ముదిరాజ్.